అంతే అయ్యుంటుంది. మరి డైమండ్ నెక్లెస్ వద్దంటే ఏం చేద్దాం? వాళ్ళు వద్దంటే మాత్రం మనం మానేస్తావా? డిజైన్ అద్భుతంగా ఉందక్క, నువ్వు ఆర్డర్ చేసే. అలాగే ఇందు, జీవనక్కుంటే నాక్కున్నట్టే కదా. నా మొగుణ్ణి బలి తీసుకున్న పాపానికి మీరందరూ శిక్ష అనుభవించాల్సిందే. మీ అందరి మెడ మీద నేను పెట్టిన కత్తి జీవన అని మీకు తర్వాత అర్థమవుతుంది. క్లాస్ పిచ్చి బోరింగ్ గా ఉంది. అసలు నువ్వు క్లాస్ వింటేనే కదే ఎలా ఉందో తెలిసేది. నువ్వు సూరజ్ని అబ్జర్వ్ చేస్తున్నావు కదా? వాట్ ద హెల్ వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ? సూరజ్ కనిపించినా కూడా పట్టించుకోను నేను, తెలుసా నీకు? సూరజ్, పిలిచినా కూడా పలకడే, వాడికింత పొగరేంటి? చెప్తా వీడి సంగతి. ఏమి, ఇప్పుడే కదా వాడు కనిపించినా పట్టించుకోనన్నా? వాణ్ణి నేను పట్టించుకోవడం ఏంటి? జస్ట్ పిలిచానంతే. ఎప్పుడు వస్తానండు? సురేష్, ఏంటి జీవన, ఎందుకు పిలిచు? నేను పిలవడం ఏంటి? నేను అటు వెళ్ళిపోతుంటే జీవనాన్ని పిలిచావు కదా, అదే ఎందుకు పిలిచావని అడుగుతున్నా. సారీ, నేనే నిన్ను పిలవలేదు, వేరే ఎవరన్నా పిలిచుంటారు. వేరే ఎవరు పిలిస్తే నవ్వి అని ఎలా అనుకుంటాను చెప్పు? 10 మందిలో మాట్లాడినా నీ వాయిస్ ని నేను ఐడెంటిఫై చేయగలను. నేనైతే నిన్ను పిలవలేదు. ఓకే, అబద్ధాలు చెప్పే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను పిలవలేదు అని చెప్పింది నువ్వు అబద్ధం అంటున్నావా? అవును. అయితే నేను పిలిచాను. ఓ అచ్చా, నాకు తెలియదు మరి, ఇప్పుడు ఇస్తే చూడు. ఎందుకు పిలిచు? ఎందుకు అంటే అర్థమైంది. క్లాస్ అయిపోయింది కదా, కాఫీ డేకి వెళ్దామని పిలిచుంటావు అంతే కదా? నేను కాఫీ డేకి రాను. నేను పిలిచింది అందుకు కాదు. మరి ఎందుకు పిలిచావు? బాయ్ చెప్పడానికి. బాయ్ చెప్పడానికా? బాయ్ చెప్పడానికి. బాయ్ జీవన, హ్యావ్ ఎ నైస్ డే. నిజం చెప్పవే, సూరజ్ నీ ట్రై చేస్తున్నావు కదా, నా ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండటం, మనకి నచ్చిన దాన్ని మన దగ్గర ఉంచుకోవటంలోనే ఆనందం ఉంది. నా ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండటం, మనకి నచ్చిన దాన్ని మన దగ్గర ఉంచుకోవటంలోనే ఆనందం ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు రివర్స్లో మాట్లాడుతున్నావు? నచ్చావని చెప్పొచ్చు కదా. నాకు నచ్చిన దాన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించుకోవటం నా అలవాటు. దానికోసం బెండ్ అయితే నా ఈగో హాట్ అవుతుంది, అది నేను అస్సలు తట్టుకోలేను. వాడి నా వెంట పడేలా చేస్తాను. నువ్వు పద. మీ అమ్మగారికి ఒకసారి పెద్ద హాస్పిటల్లో చూపించడం మంచిది. లాయర్ గారు వెళ్ళిపోయారు అనుకున్నాను, ఇక్కడున్నారా? హాయ్ లాయర్ గారు. ఏంటి సీను కోసం వెయిట్ చేస్తున్నారా? అవునండి. మీరేం అనుకోనంటే ఒక మాట అడగొచ్చా? ఏంటండి? ఏమైంది మీకు?